రైట్, నిరుద్యోగమే ప్రధాన ఎజెండా. మంత్రి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రస్తుతం జరగనున్న లోక్సభ ఎన్నికల్లో దేశంలో బీజేపీ సృష్టించిన నిరుద్యోగమే ప్రధాన అంశంగా మారిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. యువత ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారన్నారు. మోడీ హయాంలో నిరుద్యోగం రేటు 3 రెట్లు పెరిగిందని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉద్యోగాల కోసం దేశ యువత ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుందన్నారు. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలు ఐఐటీలు ఐఐఎంల విషయానికి వస్తే 12 ఐఐటీల్లో దాదాపు 30% మంది విద్యార్థులు రెగ్యులర్ ప్లేస్మెంట్లు పొందడం లేదు. 21 ఎంఐఎంలలో ఐఐఎంలలో కేవలం 20% మాత్రమే సమ్మర్ ప్లేస్మెంట్లో పూర్తి చేయగలిగారు. ఐఐటీలు ఐఐఎంలతో ఐఐఎంలలోనూ పరిస్థితి ఇలానే ఉంటే దేశవ్యాప్తంగా యువత భవిష్యత్తు బీజేపీ ఎలా నాశనం చేసింది? చిత్తు ఈ దేశం యొక్క చదువును ఈ దేశం యొక్క సంపదను మొత్తము నిర్వీర్యం చేసిన దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగిన ఈ దేశ ప్రధాని ఓడిపోవాలని చిత్తుగా ప్రజలందరూ సిద్ధంగా ఉండండి. వెంకట్, వస్తున్నా. 20% మాత్రమే సమ్మర్ ప్లేస్మెంట్ ఉంది అంటే చేసింది ఇక్కడ బీజేపీ ఎలా నాశనం చేసిందో ఊహించుకోవచ్చని పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించింది యువ న్యాయ ద్వారా యువత భవిష్యత్తుకు నూతన వర్గ మార్గాలను తెరుస్తామన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన మోడీ దానిని పూర్తిగా విస్మరించారన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెహ్లి నైకరి పక్క హామీని మేనిఫెస్టోలో పెట్టిందని, అధికారంలోకి రాగానే దాన్ని తప్పకుండా చేస్తుందని. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 30 లక్షల ఉద్యోగాలు ఇమ్మీడియట్గా ఈ దేశంలో ఉన్న యువతకు దొరుకుతాయి. చాలామంది బాగుపడతారు. మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.